हाई फ्रेंड्स, दिस इज अपाजी याकिरी. वेलकम बैक टू तेलुगु आइकॉन चैनल. डियर फ्रेंड्स, मन की साक्षी मेन पेपर लो ग्राम वार्ड सचिवालयాల్లో పోస్టుల భర్తీలు అంటే 14000 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రానుంది. దానికి సంబంధించి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ లో నిర్వహించబోతున్నట్లు అంటే గతంలో మనకి సచివాలయంలో నోటిఫికేషన్ 1 నోటిఫికేషన్ 2 ఈ రెండు నోటిఫికేషన్లో కూడా మనకి ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించారు. కానీ ఇప్పుడు రాబోయే మూడవ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి పరీక్షలు అనేవి ఆన్లైన్ లో నిర్వహిస్తామంటూ ఒక అప్డేట్ అనేది మనకు వచ్చింది. అదే విధంగా ఈ పరీక్షలకు సంబంధించి కొన్ని విధి విధానాలు అనేవి మార్పులేవి జరగబోతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్, మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్కి వెలువడే మరిన్ని లైవ్ అప్డేట్స్ని మీరు నేరుగా నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మన వివరాలకు వెళ్ళినట్లయితే మనకి ఒకటి రెండవ విడతలో 14 పరీక్షలు, ఈసారి 19 కేటగిరీ ఉద్యోగాలకు 19 రకాల పరీక్షలు అంటున్నారు. అంటే చూడండి, మనకి గతంలో జరిగిన మొదటి విడత నోటిఫికేషన్, రెండో విడత నోటిఫికేషన్లో మనకి ఈ 19 రకాల కేటగిరీలకు సంబంధించి 14 పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ 19 రకాల కేటగిరీ ఉద్యోగాలకి 19 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా అప్పట్లో విఆర్ఓ సర్వేరి కలిపి ఒకటి, మరో 4 రకాల కేటగిరీలు కలిపి కేటగిరీ 1 కింద 4 రకాల పోస్టులు మనం భర్తీ అదే ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి అలా కాకుండా విఆర్ఓకి సపరేట్ ఎగ్జామ్, సర్వేరుకి సపరేట్ ఎగ్జామ్, అదేవిధంగా కేటగిరీ 1లో 4 పోస్టులకి 4 వేరు వేరు ఎగ్జామ్స్, మొత్తం 19 కేటగిరీలకి 19 రకాల పోస్టులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అన్నిటికీ వేరువేరుగా పరీక్షలు నిర్వహించబోతున్నారు. అయితే ఒక్కొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక్కొక్క విడతకి 40,000 మంది చొప్పున అవసరమైతే 20 రోజులు పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పలు మార్పులతో ఫిబ్రవరిలో 3వ విడత నోటిఫికేషన్కు కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వం మనకి ఈ అప్డేట్ ద్వారా తెలుస్తుంది. చూడండి, ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,000కు పైగా ఉద్యోగాల భర్తీకి 3వ విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలు పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తుంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో 134,000 ఉద్యోగాల్ని భర్తీ చేశారు. అదేవిధంగా రెండో విడతలో కూడా మిగిలిన పోస్టులు భర్తీ చేశారు. ఇక 3వ విడత నోటిఫికేషన్ అనేది రానుంది. దానిలో కూడా 14,000కు పైబడి పోస్టులు భర్తీ చేయనున్నట్లు మనకి చెప్తున్నారు. ఇక త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఫిబ్రవరిలో. చూడండి, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మనం దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే చూడండి, మనకి 3వ విడతలో పలు మార్పులు అంటూ ఇక్కడ మనకి హెడ్లైన్ కనిపిస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరీ ఉద్యోగాలకు మినహా మిగిలిన 19 కేటగిరీల ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. తొలి 2వ విడత నోటిఫికేషన్ల సమయంలో 19 రకాల కేటగిరీల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి 14 రకాల పరీక్షలు ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ఈ 4 పోస్టులకు సంబంధించి ఉమ్మడిగా ఒకే పరీక్ష నిర్వహించేవారు. అలాగే గ్రేడ్ 2 విఆర్ఓ, విలేజ్ సర్వేర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరీ ఉద్యోగాలకు వేరువేరు 12 రకాల రాత పరీక్ష నిర్వహించారు. కానీ ప్రస్తుతం 3వ విడతలో మాత్రం 19 రకాల ఉద్యోగాలకు వేరువేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే గ్రేడ్ 2 విఆర్ఓ, విలేజ్ సర్వేర్ ఉద్యోగాలకు కూడా వేరువేరు పరీక్షలు నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీటికి సంబంధించి విధి విధానాలు రెడీ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి మొదటి విడత 8 అంటే ప్రస్తుతానికి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి 8 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది అంటూ అంచనాలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి విడత నోటిఫికేషన్ కూడా 10 లక్షల వరకు నోటిఫికేషన్ రావడం 10 లక్షల వరకు దరఖాస్తులు రావడం జరిగింది. రెండో విడతలో కూడా 8 లక్షల వరకు దరఖాస్తులు రావడం జరిగింది. ఇక 3వ విడత ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా 8 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. వారందరికీ కూడా 20 రోజుల్లో ఆన్లైన్లో అంటే ఒక రోజుకి 40,000 మందికి చొప్పున 20 రోజుల్లో 8 లక్షల మందికి కూడా ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇది. చూసారా ఫ్రెండ్స్, అంటే
దీనికి సంబంధించి ఈ విధంగా అప్డేట్ వచ్చిందంటే త్వరితగతిన గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి మీకు పోస్టుల వివరాలు కూడా గతంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. అయితే ముందుగా మీకు ఎక్కువగా మహిళా పోలీస్ ఉద్యోగాలకి, మహిళలకు సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నట్టు, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. ఇక అంటే రైతు భరోసా కేంద్రాల్లో సంబంధించి ఆ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా మిగతా పోస్టులు కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి. అయితే ఏ జిల్లాకి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేవి కంప్లీట్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక త్వరలోనే అంటే ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.